ఇదిగోండి, ఇది కొబ్బరి రొట్టి. దీన్ని ఎలా తయారు చేసుకోవాలో మీకు ఇప్పుడు చూపిస్తాను. దీనికి ఏమేమి పదార్థాలు కావాలో. ఇది చాలా రుచిగా ఉంటుంది, మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. చూసారా ఎంత బాగా వచ్చిందో. అప్పుడప్పుడు మనము కేకుల బదులు ఇది కూడా తయారు చేసుకొని తినొచ్చు. హలో ఫ్రెండ్స్, నమస్తే అండి. నా పేరు లక్ష్మి. వెల్కమ్ బ్యాక్ టు లక్ష్మి ఛానల్. నా ముందుగా కొత్తగా సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకి, నా ఛానల్కి, వాళ్ళందరికీ నా ధన్యవాదాలు. ఈరోజు నేను కొబ్బరి రొట్టె ఎలా తయారు చేసుకోవాలో, దానికి ఏమేమి పదార్థాలు కావాలో మీకు చూపిస్తాను. ఇది ఈ గ్లాస్తో 1/2 కిలో మినప్పప్పు అండి, 4 గంటలు నానబెట్టుకొని రుబ్బుకోవాలి. అదే గ్లాస్ తోటి 1.5 గ్లాస్ ఇడ్లీ రవ్వ. మనం ఇడ్లీకి రుబ్బుకున్నట్టే మినప్పప్పును రుబ్బుకోవాలి. 1.5 గ్లాస్ ఇడ్లీ రవ్వ. దీనికి పిండి పొలవక్కర్లేదు. కడిగి వాటర్ వేసి నానబెట్టుకున్నాను. ఇదే గ్లాస్తో 1 కప్పు తురిమిన బెల్లము, ఇదే గ్లాస్తో 1 కప్పు తురిమిన కొబ్బరి అండి. ఇప్పుడు ఎలా తయారు చేసుకున్నా మీకు చూపిస్తాను. ఈ నీళ్ళన్నీ మనం ఇలాగా వంచేసుకున్నాము. ఇప్పుడు మనము ఈ రవ్వని గట్టిగా పిండి, ఇది ఆల్రెడీ కడిగి పెట్టుకున్నానండి. గట్టిగా నీరు గట్టిగా పెడితే రొట్టె బాగా వస్తుందండి, లేకపోతే లూజ్ లూజ్ అయిపోయి రొట్టె అంత బాగా రాదు. గట్టిగా పిండేసాను, కొంచెం రాకుంది. ఇంట్లో ముందుగా తురుం పెట్టుకుని కొబ్బరిని వేసేసుకోవాలి. నేను వేసుకొని పిండిని బాగా కలుపుకోవాలి. ఇంట్లోనే ఈ బెల్లం తురుము కూడా వేసుకొని కలుపుకోవాలి. కలిపినాక చూపిస్తారండి, కొంచెం బెల్లం మెత్తగా కలపాలి కదా, గడ్డలు లేకుండా. ఇదిగోండి, పిండిని ఉండలు లేకుండా మెత్తగా కలుపుకున్నాము. ఇప్పుడు మనము స్టవ్ వెలిగించుకోవాలి. స్టవ్ వెలిగించుకొని దాని మీద ఒక ప్యాన్ పెట్టుకోవాలి. ఇందులో మనం 4 లేక 5 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ బాగా కాగాలండి, కాగితేనే అప్పుడు రొట్టె బాగా వస్తుంది. ఆయిల్ కాకుండా పిండి వేసేసామంటే రొట్టె అంత బాగా రాదు. ఈలోపు ఇందులో కొద్దిగా ఉప్పు వేసుకుందాము, చిటికెడు ఉప్పు రుచికి పిండిలో.
ఇదిగోండి చిటికెడు ఉప్పు వేసి కలుపుకుందాము. ఇదిగోండి ఆయిల్ వేడెక్కింది. ఇప్పుడు మనం ముందుగా కలిపి పెట్టుకున్న పిండిని ఇందులో వేసేసుకుందాము. వేసేసుకొని మనం మీడియం టు లో ఫ్లేమ్ పెట్టుకోవాలి. పిండిని అంతలాగా పరచుకోవాలి. తర్వాత మనము కొద్దిగా పైన నూనె వేసుకోవాలి. కొద్దిగా మనము మధ్యలో ఒక గ్లాస్తో వాటర్ పెట్టి ఇలాగ పెట్టాలండి. ఆవిరికి రొట్టె తొందరగా ఉడుకుతుంది. ఇప్పుడు మనము మూత పెట్టి విజిల్ లేకుండా మూత పెట్టేద్దాము. ఇలాగే లో ఫ్లేమ్లో 15 లేక 20 మినిట్స్ ఉడికించండి. తర్వాత నేను మళ్ళా చూపిస్తాను మీకు. ఇదిగోండి రొట్టె ఉడికిందో లేదో చూద్దాము. స్టవ్ ఆర్పేసేసి మూత తీసి చూద్దాము. ఇదిగోండి కింద అంతా బాగా ఉడికింది. మనం ఇలాగా మూత తీసేసి ఒక 10 మినిట్స్ అలా ఉంచి మళ్ళా మూత పెట్టి మళ్ళా ఒక 10 మినిట్స్ ఉడికిస్తే రొట్టె బాగా ఉడుకుతుంది. ఇలా పెట్టేస్తే గాలికి అది గట్టి పడుతుందండి. ఇదిగోండి 10 నిమిషాలు అయింది, రొట్టె ఆరింది. మళ్ళా మనము స్టవ్లోకి ఇచ్చి ఇంకొక 10 లేక 15 నిమిషాలు మళ్ళా రొట్టెని ఉడికిద్దాము. స్టవ్లోకి ఇచ్చి మనము సిమ్లో రొట్టెని ఉడికిద్దాము. విజిల్ పెట్టకూడదండి, విజిల్ పెట్టకుండా మళ్ళా ఒక 10 లేక 15 నిమిషాలు ఉడికిద్దాం. ఇదిగోండి ఫ్రెండ్స్ స్టవ్ ఆర్పేసాను. రొట్టె అయిందో లేదో చూద్దాము. మూత తీసి మంచిగా ఉడికిందండి. నేను కట్ చేసి మీకు సర్వింగ్ బౌల్లో వేసి చూపిస్తాను. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఇది చాలా రుచిగా ఉంటుంది. పిల్లలు పెద్దలు అందరూ ఇష్టంగా తింటారు. ఇదిగోండి ఎంతో రుచికరమైన కొబ్బరి రొట్టె రెడీ. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. ఎవరైనా నా వీడియో మొదటిసారిగా చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నమస్తే.